పాదాల మీద చేసే యాత్రను పాదయాత్ర అంటారు. మీ భార్యని మీ భార్య అని ఎందుకంటారంటే మీ భార్య కాబట్టి. కామన్ సెన్స్ను కామన్ సెన్స్ అని ఎందుకంటారు అంటే ఎందుకంటే అది కామన్ కాబట్టి అని గిసుంటి ఆని ముత్యాల సుంటి డవిలాగులు పుట్టించి సోషల్ మీడియాలో ట్రెండ్గా మారుస్తున్న షర్మిలక్క మల్లో కార్యాచరణతోటి మన ముందుకొచ్చింది ఇట్లా. ఓ ఓ మెల్లగా అక్కో నీళ్ళలో దిగుతున్నావు, ఓ అన్నలు అక్క చేతులు గట్టిగా పట్టుకోరి, ఎడమడం అయితే నీళ్ళ మలసు కప్పడుడు అవుతుంది మళ్ళా. అరే జరుగునరా అన్నలు జరుగురే, అక్కకు తవ్వీరు కొంచెం అన్నా. అరే ఏమున్నారు పో అక్క, ఎక్కువ లోతు ఓకు. ఓ అన్నలు మీ పని చల్లగుండా అక్క కెనకపండి చుట్టూ నిలుసోరి, మళ్ళీ నీళ్ళ తడ తగిలితే అక్క కూడా కింద పడుతుంది ఏమన్నా. అయితే షబాష్, ఆ ఎక్కువ లోతు ఓకక్క, చాలా ఆన్నే ఉండిగా. ఆ నిరసన చేద్దామని పీక్కొచ్చిన వరి గొలుసులు ఏడున్నాయి భయ్యా, అవ్వగోలు తెచ్చి అక్క చేతిలో వెటకపోయారు. ఎంతసేపు ఉంటుంది నీళ్ళల్లో అక్క? ఆ మీడియోళ్ళు కెమెరాలు రెడీ చేసుకున్నారా? వీడియోలు అయితే మంచిగా రావాలి చెప్తున్నా చూడురే. అక్క నువ్వు వరి గొలుసులు మంచిగా చేతిలో పట్టుకో, ఇట్లా కెమెరాలకు చూయించు. షబాష్ రికార్డు చేయిరిగా. ఆ రికార్డు రికార్డు. అమ్మయ్యా వీడియోలు అయిపోయినాయి అక్క, ఇక ఒడ్డుకు వచ్చి ఈ వరదలకు సర్కారే కారణమనుడో, లేకుంటే జగనన్న వల్లనే వరదలు వచ్చినాయనునో ఏదో అనాలి కదా. మీడియోలు కూడా మైకులు పట్టుకొని తయారున్నారు, కానీరిగా. పర్ఫెక్ట్, అందరు అనుకున్న దానికంటే మంచిగా చెప్పినావు అక్క. కానీ ఇట్లా నిరసన పేరు అంటారు, ఏమన్నా ప్లాన్ చేస్తే ఒడ్డు మీద ఉండి చేసుకోవచ్చు కదా అక్క, ఎందుకు రిస్క్ తీసుకొని నీళ్ళలో దిగుడు? దిగకపోతే నిరసనకు అంత వెయిట్ ఉండదంటారా? అయితే ఓకే, చూస్తురా షర్మిలక్క నిరసన ఎట్లుందో. తాడేపల్లి గూడెం నందమూరు ఊర్ల పాయింట్ పోయి ఈ తీరులో నీళ్ళలో దిగి నిరసనను దిగ్విజయం చేసుకున్నదక్క. కానీ అదేందో, ఆంధ్ర సర్కార్ను బాబు సార్ను కూటమిలున్న పార్టీల కంటే మస్తుగా మెచ్చుకునేది, పంక పార్టీ వాళ్ళకు కూటమిల కంటే ఎక్కువ కౌంటర్లు ఇస్తున్నది, అసంటిది వరదలు వచ్చి పంటలు మునిగితే పోయి మళ్ళీ సర్కార్కే సొట్లు పెడుతున్నది. తలపగా తోక సుట్టమన్నట్టు ఓసారి బొగిడి ఇంకోసారి సొట్లు పెట్టే వరకు అక్క స్టాండ్ ఏందన్నది ఎవరికి అండర్స్టాండ్ అయితలేదట మరి.